కనుక వేదాంతము అనేటువంటిది అర్థమయ్యేటువంటిది కాదు. సో వి కెనాట్ అండర్స్టాండ్ వేదాంత. వేదాంతం అనగా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అంత్యమే వేదాంతము. ది ఎండ్, ద క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ ఇస్ వేదాంత. ఈ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి? జ్ఞానం. ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ ఇస్ విజ్డమ్. అది ఏమిటి? అద్వైత దర్శనం, జ్ఞానం. ద విజన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ ఇలాంటి అద్వైతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. దిస్ నాన్ డ్యూయలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ గివెన్ టు ఎవరీబడీ. డ్యూయలీ మైండ్, డ్యూయలీ మైండ్, డ్యూయలీ మైండ్. ఎవ్రీవన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ డ్యూయల్ మైండ్. కనుకనే ఈ డ్యూయల్ మైండ్ ఉండటం చేతనే అనేక చంచలత్వాలు ప్రారంభమవుతుంటాయి. బికాస్ ఆఫ్ డ్యూయల్ మైండ్ వి ఆర్ డ్యూయల్. ఏ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్ అని. ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్. అతను అర్థం గుడ్డివాడే. అండ్ హిస్ హాఫ్ బ్లైండ్. ఇలాంటి అర్థం గుడ్డివాడైనటువంటి వాడికి ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృశ్యం ఏ రీతిగా గుర్తించడానికి వీలు? ద వన్ హూ ఇస్ హాఫ్ బ్లైండ్ కెన్ నెవర్ నో ది సీక్రెట్ థింగ్స్. కనుక వేదాంతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అర్థం చేసుకోవటానికి. ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో వేదాంత. కానీ వేదాంతంలో ఉండేటువంటి యొక్క పవిత్రత దేని ఎందు కూడాను లేదు. ద క్వాలిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సాంక్టిటీ ఆఫ్ వేదాంత ఒక్కొక్క శ్లోకంలో కూడా చక్కగా వర్ణించి చూస్తే, విచారణ చేసి చూస్తే దాంట్లో ఘనమైనటువంటి ఆనందం ఉంటుండాలి. ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ ఎంక్వైరీ ఈచ్ శ్లోక యు ఫైండ్ ద బౌండ్లెస్. దాని గురించి మనం వర్ణించాలనుకుంటే సముద్రం యొక్క నీరంతా కూడాను ఇంకుగా మార్చినా కూడాను చాలదు. Even if you transform the entire oceanic water into ink, you cannot interpret single shloka. గొప్పతనం ఉంటుండాలి ఒక్కొక్క శ్లోకంలో. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఈచ్ శ్లోక. అలాంటి శ్లోకాల లోపల వీడు సరైనటువంటి దాన్ని అర్థం చేసుకుని లేక దురదృష్టవంతుడై శోకంలో మునుగుతున్నాడు. దట్స్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ శ్లోక ఈజ్ నాట్ అండర్స్టూడ్ అండ్ దేర్ ఫోర్ హీ డ్రౌన్స్ ఇన్ శోక ఆర్ మిజరీ. కనుకనే శోకానికి మునిగినటువంటి వాడికి శ్లోకం యొక్క విజయం అర్థం కాదు. ద వన్ హూ ఇస్ మిజరబుల్ ఇన్ శోక కెనాట్ అండర్స్టాండ్ శ్లోక ద కాంటో ఆఫ్ ఉపనిషత్. కనుకనే వాల్మీకి చెప్తూ వచ్చాడు. వాల్మీకి వెంట ఆన్ డిక్లేరింగ్, అయ్యా సార్, నా యొక్క విద్యం అంతా కూడాను వాల్మీకి రామాయణంలో నిరూపించాను. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ మై కంపోజిషన్. ఆ వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి యొక్క అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామాయణ. కేవలము నిజమైన శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు? హూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ డివినిటీ? శక్తి కలిగినటువంటి భక్తులే కనుక్కోగలడు. ఓన్లీ పవర్ఫుల్ డివోటీ కెన్ నో. అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని the divinity that is infinite అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలు? లో మైండెడ్ మీన్ మైండెడ్ మ్యాన్ కెనాట్ కాంప్రహెండ్ నార్ ఎస్టిమేట్. కనుక ఇది సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ అని విశ్వామిత్రుడు చెప్పాడు. సో విశ్వామిత్రుడు సరే ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకుని మాల తీసుకుని వచ్చాడు. అండ్ ఇమిడియట్లీ జనక కేమ్ ఓవర్ దేర్ అండ్ సీత వాస్ దేర్ విత్ ద గార్లాండ్. నాయన, లుక్ హియర్, నా యొక్క వాగ్దానం ఇది. దిస్ ఇస్ మై ప్రామిస్. ఈ యొక్క శివధనుసుని ఎవరు వంచుతాడో, ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం ఉన్నాడు. జనక సెడ్ దిస్ ఇస్ మై డిసిషన్. హూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ అండ్ బ్రేక్ ఇట్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు మై డాటర్. సమోహితే రతః, అది ఉండాలి ఒక నారదుని లోపల, ఒక రాముని లోపల. అండ్ వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ దట్ యు షుడ్ విష్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ సర్వగుణ సంపన్నః. సర్వగుణ సంపన్నః, హి షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్ గుణాస్. అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు. ద పర్సన్ విత్ సీక్రెట్ వర్చ్యూస్ ఇస్ రైట్ హియర్. ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు? హౌ డు యు నో దెం? జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా వెన్ జనక వాస్ ప్రేయింగ్ ఇతను చెప్పాడు.